वेलकम बैक। आंध्र प्रदेश 10th क्लास पब्लिक एग्जाम रायबोतुन्ना रेग्युलर अंड सप्लिमेंटरी विद्यार्थुलकु एसएससी बोर्ड बिग शॉक इच्चिंदी। एग्जाम अनेवि मनकु एप्रिल 3 नुंचि प्रारंभम काबोतुन्नायि। ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 18 వరకు జరగబోతున్నాయి। అయితే ఎగ్జామ్ రోజు అంటే ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజు ఎగ్జామ్ టైంకి ఒక్క నిమిషం లేటుగా వచ్చిన ఎగ్జామినేషన్ సెంటర్లో ఎలో చేయరు। ఇది చాలా చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం విద్యార్థులారా। మీరు రెగ్యులర్ అయినా సప్లిమెంటరీ అయినా ఎగ్జామ్ టైంకి ఒక్క నిమిషం లేటుకి వెళ్ళినా మీకు ఎగ్జామ్ హాల్లో అనుమతించరు, మీరు ఎగ్జామ్ రాయలేరు। ఎగ్జామ్ అనేది మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 12:45 వరకు జరుగుతుంది, అంటే 3 hours 15 minutes అనమాట। సో అయితే మిమ్మల్ని ఆ ఎగ్జామినేషన్ సెంటర్ లోపలికి ఎన్నింటికి అలౌ చేస్తారంటే 8:45 నుంచి 9:30 వరకు ఎగ్జామినేషన్ సెంటర్కి అలౌ చేస్తారు। మీరు గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులైనా మీకు ఏ సెంటర్ అయితే ఇచ్చారో ఆ సెంటర్లో మీరు 8:45 తర్వాత రావచ్చు। అలాగే 9:30కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, మీరు 9:31కి సెంటర్కి వచ్చినా మీకు ఎగ్జామ్ హాల్లో అనువదించరు। సో కాబట్టి మీరు మీ యొక్క సెంటర్లో 8:45 నుంచి 9:25 వరకు ఉంటే మంచిది। సో ఈ విషయాన్ని ప్రతి విద్యార్థి కూడా గుర్తుపెట్టుకోవాలి। మరోసారి చెప్తున్నాను, ఎగ్జామ్ అనేది 9:30 నుంచి 12:45 వరకు, అంటే 3 hours 15 minutes। అయితే ఈ ఎగ్జామ్ 9:30కి అయితే మిమ్మల్ని 8:45 నుంచి 9:30 వరకు ఈ 45 minutes మీకు ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేస్తారు। మీరు 9:30 తర్వాత వస్తే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 9:31, 9:32 వచ్చారనుకోండి, అప్పుడు కూడా మిమ్మల్ని ఎగ్జామ్ సెంటర్లోకి అలౌ చేయరు। దాంతోపాటుగా మరో ముఖ్యమైనటువంటి విషయం అదేంటంటే, మీరు స్మార్ట్ వాచ్లు కానీ మొబైల్ ఫోన్స్ కానీ లేక ఎలాంటి ఇతర డిజిటల్ డివైజెస్ని అనుమతించరు, ఇది ముందే గుర్తుపెట్టుకోండి। రెండోది ఏంటంటే, మీ ఎగ్జామ్ ఫ్లాంక్ దాన్ని పరీక్ష అట్ట అంటాం కదా, ఎగ్జామినేషన్ ఫ్లాంక్ లేక ఎగ్జామినేషన్ ప్యాడ్, ఈ ఎగ్జామినేషన్ ప్యాడ్ అనేది పూర్తిగా ప్లెయిన్ ప్లాడ్ మాత్రమే ఉండాలి। దాని మీద సినిమా యాక్టర్స్ బొమ్మలు కానీ వేరే స్టిక్కర్స్ కానీ ఉంటే దాన్ని ఎగ్జామినేషన్ సెంటర్లోకి అలౌ చేయరు। ఎగ్జామినేషన్ ఫ్లాంక్ ఆర్ ఎగ్జామినేషన్ ప్యాడ్ ఏదైతే ఉందో అది ప్లెయిన్గా ఉండాలి, ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి। రెండోది ఏంటంటే, ఎగ్జామ్లో మీకు బ్లూ పెన్, బ్లాక్ పెన్ ఈ రెండు కలర్స్ పెన్స్ మాత్రమే అలౌ చేస్తారు, రెడ్ గ్రీన్ పెన్ అనేది అలౌ చేయరు। ఇది కొన్ని ఇంపార్టెంట్స్ విషయాలు, అలాగే మిగిలినటువంటి విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను। అంతకన్నా ముందు మీకోసం మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అందిస్తున్నాము। ఇప్పటికే మా దగ్గర వేల మంది విద్యార్థులు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకుని ఉన్నారు। మా క్వశ్చన్స్ అనేవి డెప్త్గా ప్రతి కాన్సెప్ట్ని కూడా కవర్ చేస్తాయి। మా క్వశ్చన్స్ అనేవి కేవలం పాస్ అవ్వటానికి ఒక పద్ధతి, అలాగే 95 marks తెచ్చుకోవడానికి మరో పద్ధతి, రెండు రకాల మెకానిజమ్స్ కూడా మా క్వశ్చన్స్లో ఉంటాయి। మా క్వశ్చన్స్ చదవటం వల్ల మినిమం పాస్ అవ్వాలి అనుకుంటున్నటువంటి విద్యార్థులు పాస్ అయిపోతారు, అలాగే 90+ marks తెచ్చుకోవాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఈజీగా 90+ marks తెచ్చుకుంటారు। ఈ రెండు రకాల విద్యార్థులకు కూడా మా క్వశ్చన్స్ అనేవి ఉపయోగపడతాయి। మేము తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, అలాగే బయాలజీ, దాంతోపాటుగా సోషల్ మీకోసం ఉంచాము। మన ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ విద్యార్థులు కూడా మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఉంచాము। ఈ క్వశ్చన్స్ ఫ్రీ కాదు, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోండి। ఈ క్వశ్చన్స్ అనేవి మేము ఫ్రీగా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం, ఆ విషయాన్ని అర్థం చేసుకోండి। ఈ క్వశ్చన్స్ ఎవరైతే కావాలో వాళ్ళు మీకు ఇప్పుడు నేను చెప్పేటటువంటి నెంబర్కి, ఏదైతే నెంబర్ నేను వాట్సాప్ నెంబర్ చెప్తానో ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి, అది టెక్స్ట్ మెసేజ్ అయినా వాయిస్ మెసేజ్ అయినా। నెంబర్ వచ్చేసి 9552323206। మరోసారి నేను నెంబర్ చెప్తాను, మీరు ఒకసారి చూసుకోండి, 9552533206 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి। సో ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, ఒక చాలా చాలా ఇంపార్టెంట్ రిక్వెస్ట్, అదేంటంటే ఎవరైతే సీరియస్గా కావాలి, సో పే చేసి నేను తీసుకుంటాను అనుకుంటున్నటువంటి విద్యార్థులు మాత్రమే
మాకు మెసేజ్ చేయండి, లేకపోతే దానివల్ల మీ టైం మా టైం ఇద్దరి టైం కూడా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్. అంతేకాకుండా ఈ వీడియోని సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. సో ఇక మనకున్నటువంటి లిమిటెడ్ టైంలో మనం చదవాల్సింది ఏంటంటే, సో కేవలం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాత్రమే చదవాలి. అన్నీ చదివితే ఇక్కడ మనకు టైం అనేది సరిపోదు. సో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసినట్లయితే కనీసం వాళ్ళైనా దీనివల్ల బెనిఫిట్ పొందుతారు. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్.